హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రదీక్ష కిచెన్. ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ని పెట్టి అందులో హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకోవాలి. పాలను బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో కొన్ని చల్లటి పాలను తీసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని కలిపి పక్కన పెట్టుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 to 6 మినిట్స్ వరకు పాలని బాగా మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత ఒక 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని ఇంకా 2 మినిట్స్ వరకు పాలని మరిగించుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలని వేసి ఇంకా 2 మినిట్స్ వరకు పాలని మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లార్చుకోవాలి. పాలు చల్లారేలోపు మనం ఫ్రూట్స్ని కట్ చేసుకోవాలి. ఫ్రూట్స్ని ముందే కట్ చేసుకుంటే ఫ్రూట్స్ కలర్ చేంజ్ అవుతావు కాబట్టి ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని పూర్తిగా చల్లార్చిన పాలని అందులో పోసుకొని కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ముక్కల్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక యాపిల్ని, 2 బనానాస్ని, కొన్ని గ్రేప్స్ని, అలాగే కొన్ని గ్రీన్ యాపిల్ ముక్కల్ని, కొన్ని మ్యాంగో ముక్కల్ని, కొన్ని దానిమ్మ గింజల్ని వేసి ఒక్కసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కల్ని కూడా వేసి పైనుండి కొన్ని దానిమ్మ గింజల్ని వేసి 2-3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ ఫ్రూట్ సలాడ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.